నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. చిన్నారులను ప్రోత్సహిస్తే వారు భావి భారత పౌరులుగా ఎదిగి దేశానికి తనవంతు సేవలు అందిస్తారు. బాలల దినోత్సవ వేడుకల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి స్పష్టం. ప్రగతూరు మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు హక్కులు చట్టాలపై అవగాహన. చిన్నారులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చిన జడ్జీలు ప్రతిభ రత్నప్రసాద్. చిన్నారులను ప్రోత్సహిస్తే వారు భావి భారత పౌరులుగా ఎదిగి దేశానికి తనవంతుగా సేవలు అందిస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి స్పష్టం చేశారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు కలెక్టరేట్లోని సభాభవనంలో బహుమతుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేసీ గౌతమి మాట్లాడుతూ బాలికా విద్యను ప్రోత్సహించడంతో పాటు వారి సంరక్షణను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గర్భస్థ పూర్వ గర్భస్థ పిండలింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించారన్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలో ఆడపిల్లలను తగిన విధంగా ప్రోత్సహిస్తే వారు దేశం గర్వించే స్థాయికి ఎదుగుతారన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి అనుసంధానంగా ఈరోజు మరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ వాళ్ళందరినీ కూడా జాయింట్ ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కడప జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కలెక్టరేట్ సభాభవన్లో ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు వాళ్ళ యొక్క గర్ల్ చైల్డ్ రైట్స్ గురించి అవగాహన కల్పించే విధంగా వాళ్ళకి వివిధ కాంపిటీషన్స్ నిర్వహించి ఎస్ఏ కాంపిటీషన్, ఎలక్యూషన్, పెయింటింగ్ కాంపిటీషన్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసి మరి విన్నర్స్కి ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 5,000, థర్డ్ ప్రైజ్ అంతా కూడా ఇక్కడ ఈరోజు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా, ముఖ్యంగా గర్ల్ చిల్డ్రన్ అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క క్రియేటివిటీని ఇప్పుడు చూసాం మనం, పెయింటింగ్స్ చాలా చక్కగా వేశారు. సో ఒక విమెన్ ఆధునిక కాలం నుంచి ఇప్పుడు ఉన్న ఈ మోడర్న్ ఏజ్కి ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది అనేది కూడా చక్కగా ఎంతో క్రియేటివ్గా వాళ్ళు దాన్ని పెయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఫీమేల్ ఫెటిసైడ్ మీద కూడా మరి వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచడం జరిగింది. సో ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని మరి ఆర్గనైజ్ చేసిన జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆడపిల్లలు అవగాహన కల్పించే విధంగా ఈక్వల్ రైట్స్కి సంబంధించి అయితేమి మరి ఇప్పుడు జరుగుతున్న ఈ అన్ఈక్వల్ రేషియో ఏదైతే ఉందో మేల్ ఫీమేల్ జెండర్ రేషియోకి మరి అన్నీ బ్యాలెన్స్ చేసే విధంగా మరి ఎటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పనే దాని మీద కూడా మరి చర్చించుకొని వాళ్ళకి అవగాహన కల్పించే దిశగా కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. గారి ఆదేశాల మేరకు మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ విజయరామరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు పీసీపీ ఇండెట్ యాక్ట్లో భాగంగా బేటీ బచావో బేటీ పడావోకి సంబంధించి గ్రామస్థాయిలో, మండల స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో గత 10 రోజుల నుండి విద్యార్థులకు కాంపిటీషన్, ఎస్ఏ కాంపిటీషను, ఎలక్ట్రీషన్ కాంపిటీషను మరియు పెయింటింగ్లో కాంపిటీషన్స్ నిర్వహించి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే బాలల దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మొదటి బహుమతి 10,000, రెండవ బహుమతి 5,000, మూడవ బహుమతి 3,000. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము బాలికల బాలుర నిష్పత్తిని పెంచడం, అందులోనే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో తల్లిదండ్రులు కానివ్వండి, సమాజం కానివ్వండి, ఆడపిల్లని భయపడే స్థాయి నుంచి ఆడపిల్ల కావాలి అనుకునే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. బాలల దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో బొల్లవరం బీసీ హాస్టల్ విద్యార్థులకు హక్కులు చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఫస్ట్ ఏడిఎం జడ్జ్ ఈ ప్రతిభ పిడిఎం జడ్జ్ రత్నప్రసాదులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం చిన్నారులకు అనేక హక్కులు కల్పించిందన్నారు. ఈ హక్కులను ఉల్లంఘించే వారికి కఠిన శిక్షలకు గురవుతారన్నారు. అయితే వీటిపై అవగాహన లేకపోవడం వల్ల చిన్నారులు వేధింపులకు గురవుతున్నారన్నారు. 18 సంవత్సరాలలోపు చిన్నారులను పనిలో పెట్టుకున్నా పనులు చేయించినా చట్టప్రకారం నేరమవుతుందన్నారు. ఈ విషయాన్ని దుకాణదారులు సంస్థల యజమానులు గుర్తించాలన్నారు. అలాగే చిన్నారుల చేత భిక్షాటన చేయడం కూడా నేరంగా పరిగణించబడుతుందన్నారు. చిన్నారులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని వారు సూచించారు. చిన్నపిల్లలకు సంబంధించి ఎలాంటి న్యాయ సహాయం అవసరమున్నా తాము అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అనంతరం అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ వాసు ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ప్రజల హక్కులను కాపాడేందుకు రాజ్యాంగంలో ఎలాంటి అవకాశాలు కల్పించారు, చట్టాలు ఏ విధంగా తయారు చేశారు, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో విద్యార్థులకు జడ్జీలు ప్రాథమిక అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లాయర్ కొండారెడ్డి, ఓబ్లేశు, రమేష్ కుమార్, టీచర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. అంటే మన మన లా కానీ మన చట్టాలు కానీ అదేవిధంగా మన యొక్క కాన్స్టిట్యూషన్ కానీ, మన కాన్స్టిట్యూషన్ అయితే కంపైలేషన్ ఆఫ్ ఆర్టికల్స్, అంటే ప్రపంచ దేశాల్లో ఐర్లాండ్ నుంచి కానీ లేకపోతే ఇంగ్లాండ్ నుంచి కానీ అదేవిధంగా అమెరికా నుంచి అనేక దేశాల నుంచి మీ అందరూ తెలిసే ఉంటుంది. అవన్నీ మన భారత అంటే మన భారతదేశానికి సంబంధించినంత వరకు భారతదేశానికి ఏదైతే అవసరమో వాటిని మనము బారో చేసుకుని మన పరిస్థితులకి అనుగుణంగా వాటిని మార్చుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ మీ అందరూ తెలుసు, ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉన్నాయి కదా, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, అవన్నీ మన కాన్స్టిట్యూషన్లోకి. అదేవిధంగా కొన్ని చట్టాలే కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి గతంలో బ్రిటిషులు పరిపాలించారు కానీ కనుక ఆ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. అంటే వాళ్ళు తయారు చేసుకున్న చట్టాలని, వాళ్ళు తయారు చేసుకున్న రాజ్యాంగాన్ని మనం కొన్ని కొడుకు తెచ్చుకున్నాం, కంపేర్ చేసుకున్నాం, వాళ్ళ దగ్గర నుంచి బారో చేసుకున్నాం. సో ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు చిల్డ్రన్స్ డే? చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు ఈ కంటి పేరు కానీ ఇంకో పేరు ఏమని పిలుస్తాం, చాచానే అని పిలుస్తాం. సో ఈయన పిల్లల కోసం చాలా డెవలప్మెంట్ కోసం చాలా స్ట్రగుల్ చేశారు. ఈయన మెయిన్ దానిదే లేకపోతే కాలేజు అనేది చట్టాలు ఉన్నాయి. పెద్దవాళ్ళకే కోసం కాకుండా చిన్నపిల్లల కోసం కూడా చాలా చట్టాలు ఉన్నాయి, అలానే హక్కులు కూడా ఉన్నాయి. జీవించే హక్కు, జీవించడం అంటే ఎలా అంటే అలా కాదు, ఆరోగ్యంగా జీవించాలి. ఆరోగ్యంగా జీవించాలంటే పోషక ఆహారం కావాలి. పోషక ఆహారం కావాలి అంటే రోజు మనం సమిష్టి కృషితోనే సహకార సంఘాలు బలోపేతమవుతాయని తెలుసుకోవాలని డీసీసీ బ్యాంకు చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరన్ తెలియజేశారు. కడపలోని సహకార శిక్షణా కేంద్రంలో 68 అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొలుత 7 రంగుల సహకార పతాకాన్ని అతిథులు ఆవిష్కరించారు. అనంతరం సహకార శిక్షణా కేంద్రం డిప్యూటీ రిజిస్టార్ గుర్రప్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఝాన్సీరన్ మాట్లాడారు. సహకారోద్యమం పిఎస్ఈఎస్ల బలోపేతానికి డీసీసీ బ్యాంక్ ఆప్కాబ్ కృషి చేయడం జరుగుతుందన్నారు. కోవిడ్ కష్టకాలంలో డీసీసీ బ్యాంకు విశేష సేవలు అందించిందని, స్వయం సహాయక సంఘాలకు రుణాలిస్తూ వారి పురోభివృద్ధికి పాటుపడుతుందని స్పష్టం చేశారు. అలాగే పిఎస్ఈఎస్లకు రుణాలు త్వరితగతిన మంజూరు చేస్తున్నామని, సహకారోద్యమాన్ని జిల్లాలోని గ్రామాలకు వ్యాపింపజేయడానికి కృషి చేస్తున్నామని ఆమె వివరించారు. అనంతరం జిల్లా సహకార శాఖాధికారిని సుభాషిని, నాబార్డు డీడీఎం విజయవిహారి, జిల్లా సహకార ఆడిట్ అధికారి శ్రీనివాసులరెడ్డి, డిప్యూటీ రిజిస్టార్ గుర్రప్ప సహకార వారోత్సవాల ప్రాధాన్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, భారతరత్న, నవభారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ అందించిన సేవలు మరవలేనివని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తెలియజేశారు. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ నేతలు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రధానమంత్రిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. ప్రపంచ చరిత్రలోని ఒక విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ 9 సంవత్సరాల పాటు దేశ స్వాతంత్ర్యం కోసం అనేక పోరాటాలు నిర్వహించారన్నారు. 17 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా సుపరిపాలన సాగించి నవభారత నిర్మాణానికి కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. పంచవర్ష ప్రణాళికల ప్రాణదాతగా
అలిమ ఉద్యమ పితామహుడిగా ఆయన దేశానికి ఎనలేని సేవలు చేశారన్నారు. నేటి బాలలే రేపటి పౌరులుగా భావించే నెహ్రూ చిన్నపిల్లలంటే ఎంతో అభిమానించేవారని, ఆ కారణంగా నేడు ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా కూడా నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. అలాంటి మహనీయుడైన నెహ్రూ కలలుగన్న భారతదేశం కోసం ప్రతి భారతీయుడు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం 9 సంవత్సరాల పాటు దుర్భరమైనటువంటి జైలు జీవితాన్ని గడిపించినటువంటి నిజమైన దేశభక్తుడు జవహర్లాల్ నెహ్రూ గారు. 6 సంవత్సరాల పాటు భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. భారత తొలి ప్రధానిగా 17 సంవత్సరాల పాటు పరిపాలన సాగించి నవభారతావనికి రూపురేఖలు దిద్దారు. పంచవర్ష ప్రణాళికల ప్రాణదాతగా, అలీన ఉద్యమ పితామహుడిగా ఆయన దేశానికి ఎనలేని సేవ చేశారు. నవభారతావనికి శాస్త్ర సాంకేతిక దృష్టిని కలిగించి సాగునీటి ప్రాజెక్టులు, కర్మాగారాలు, ఆధునిక దేవాలయాలు చెప్పేసి అభివర్ణించినటువంటి ఒక దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయనకు ప్రత్యేకంగా బాలబాలికలంటే చాలా ఇష్టం. ఈనాటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి అటువంటి బాలలు చిరునవ్వుతో బాల్యాన్ని అనుభవించాలి అనే నిరంతరము కలలు కనేవాళ్ళు. అందుకోసం నెహ్రూ గారు జయంతి అయినటువంటి ఈ రోజును చిల్డ్రన్స్ డేగా, బాల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి నెహ్రూ గారి కళ్ళ కన్నా భారతదేశం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ నాయకుడు, ప్రతి భారతీయుడు ఆయన జయంతి సందర్భంగా అంకితం పునరంకితం కావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తున్నాయని సిపి రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డిలు మండిపడ్డారు. కార్మికుల హక్కులను కాలరాస్తే పతనం తప్పదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరి హెచ్చరించారు. కడప నగరంలోని సిపి ఆఫీసులో ఏఐటిసి జిల్లా జనరల్ బాడీ సమావేశం జిల్లాధ్యక్షులు వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య నాగసుబ్బారెడ్డిలు మాట్లాడుతూ, నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే కార్మిక వ్యతిరేక రాజకీయ ఆర్థిక విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేయడంలో రోజురోజుకు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను కుదించుకుపోతుందన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులపై మునిపెన్నడు లేని రీతిలో దాడులు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సరళీకరణ ఆర్థిక విధానాలకు, ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయానికి, ఎఫ్డీఐ వంటి వాటికి వ్యతిరేకంగాను కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పెట్టుబడిదారులకు ఇప్పటి వరకు కలగా ఉన్న కార్మిక చట్టాలు మార్పు పైన మోడీ ప్రభుత్వం ప్రధాన దృష్టి కేంద్రీకరించిందని, ఉద్యోగుల నియామకం తొలగింపులో పూర్తి స్వేచ్ఛను యాజమాన్యాలకు దారాదత్తం చేసే నిర్ణయాలు చేసిందని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో బాదుల్లా శ్రీనివాసులు, చాంద్ బాషా, మస్తాన్ రామలింగారెడ్డి, చంద్రశేఖర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఏఐటీసీగా పిలుపునిస్తూ ఉన్నాం. దేశంలో నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టినటువంటి 8 సంవత్సరాల కాలంలో దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ తెగనల్లి కార్పొరేటివ్ శక్తులకు, వాణిజ్యవేత్తలకు కట్టబెడుతూ దేశాన్ని దివాలా తీస్తూ ఉన్నాడు. 100 సంవత్సరాల చరిత్ర కలిగి 100,000 కోట్ల ఆదాయాన్ని పెంచినటువంటి బిఎస్ఎన్ఎల్ విమానాలు, భారతీయ రైల్వేలను, ఇట్లా ఒక్కొక్కటి ఇత్యాది అనేక సంస్థలను ఈరోజు ఆదాని, బదాని లాంటి కార్పొరేట్ శక్తులకు అంటగట్టి దేశాన్ని దివాలా తీయడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. రక్తతర్పణ చేసి 10 సంవత్సరాల సమరశీల పోరాటాలు నిర్వహించి కార్మిక హక్కులను, చట్టాలను సాధించుకుంటే ఈరోజు అత్యంత దుర్మార్గకరంగా ఆ చట్టాలన్నింటినీ ఇనప బూట్ల కింద నురువేసి కార్మికుల హక్కులను కాలరాచి వేయడానికి కాల్చినటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చాలా నియంతృత్వ పోకడంతో వ్యవహరిస్తూ అణిచివేస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మతాన్ని, కులాన్ని, జాతిని, దేశభక్తి అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని అడ్డగోలుగా అమ్మడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ వదులుకొని అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ ఉంటే వారి అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఏమాత్రం కూడా ఆపలేకపోయాడు. పైగా అఖిలపక్ష పార్టీని తీసుకొని ఢిల్లీకి పోమంటే మేమేదో తీసుకెళ్ళాలి, మేము ఏ ఒక్కరిని తీసుకెళ్ళామని చెప్పేసి మొరాయించేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వివరిస్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు చాలా కష్టపడి పని చేస్తూ ఉంటే అలాంటి వారికి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే సమాన పనికి సమాన వేతనం లేదు, చేసిన పనికి కూడా కనీస వేతనాలు కూడా లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో వైపున కొనసాగుతోంది. ఈరోజు అమ్మఒడి పేరుతో 15,000 రూపాయలు ఇస్తూ మళ్ళీ 1,000 రూపాయలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్కూళ్ళల్లో పిల్లల యొక్క ఆలనా పాలన చూసినటువంటి ఆయాలకు ఆ డబ్బులను కేటాయించమని చెప్తే అది కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. పాలకులు పేదల రోగులను ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని పలు పార్టీల సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రులు అందుతున్న వైద్య సేవలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వివిధ అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే నిలువు దోపిడీ జరుగుతుందన్నారు. పేద రోగుల నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు వైద్య సేవలు దేవుడెరుగు లక్షలాది రూపాయలు వసూలు చేస్తుండటంతో ప్రజలు అప్పులు పాలు కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు కల్పించడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. జిల్లా కేంద్రమైన కడపలోని రిమ్స్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని మండిపడ్డారు. పలు వ్యాధులకు సంబంధించి స్పెషలిస్టులు వైద్యులు లేకపోవడంతో ప్రజలు అనేక వ్యయ ప్రయాసాలు భరిస్తూ సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని వాపోయారు. పాలకులు పేద ప్రజల అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని సరైన మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్టు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్లో అపరిమితమైన దోపిడీ జరుగుతూ ఉంది. ఫీజులు ఫలానా డాక్టర్కు, ఫలానా క్వాలిఫికేషన్ కలిగిన డాక్టర్కు ఫలానా ఫీజు అని కానీ, లేకపోతే బెడ్కు పేషెంట్ కోసం ఇచ్చే బెడ్కు ఇంత ఫీజు అని కానీ, లేకపోతే రూమ్కి ఇంత అని కానీ, ల్యాబొరేటరీకి ఎంత కానీ, సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ ఫలానానికి ఫలానా ధర అని చెప్పని జిల్లా కలెక్టర్ కానీ, లేకపోతే మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కానీ నిర్ణీతమైన రేట్లు నిర్ణయించని కారణంగా ప్రైవేటు ఆసుపత్రుల వాళ్ళు పేద మధ్యతరగతి ప్రజానీకాన్ని తీవ్రంగా దోచుకుంటా ఉన్నారు. 184 ఎకరాల్లో కట్టినటువంటి రిమ్స్లో కార్డియాలజీ కానీ, న్యూరాలజీ కానీ, లేకపోతే కిడ్నీలకు సంబంధించి కానీ, లంగ్స్ లివర్కు సంబంధించిన స్పెషలిస్టులు లేని కారణంగా రిమ్స్ ఆసుపత్రిలో పేదలకు సరైన వైద్యం అందటం లేదు. ఈ నిపుణులందరూ ఎందుకు లేరు అని అంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అక్కడ వాళ్ళను నియమించలేదు, ఆ సౌకర్యం కల్పించలేదు. ఎందుకంటే ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులన్నింటికీ ఒక ఆదాయాన్ని సమకూర్చి పెట్టడానికి ఈ రకంగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అంతా నాయకత్వంలో ఉన్న వాళ్ళకు అనుకూలమైన డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటళ్ళు నిర్వహిస్తున్న కారణంగా వాళ్ళ ప్రయోజనాల కోసం రిమ్స్ ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యాలు కల్పించడం లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫలానా దోపిడీ జరుగుతూ ఉందని చెప్పిన ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా, ఇంకొకటి ఇచ్చినా కానీ ఏదో ఒక విధంగా తమ రాజకీయ పలుకుబడితో అణిచివేస్తున్నారు తప్ప హాస్పిటల్స్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా అంటే అటువంటిది ఏమీ తీసుకోవడం లేదు. ఇది చాలా అన్యాయం. కడప జిల్లాలో ఉన్న పేద ప్రజలకు సరైన మెరుగైన వైద్య సౌకర్యం అందించడానికి రిమ్స్ ఆసుపత్రిలో అవసరమైన విభాగాలన్నింటినీ ఏర్పాటు చేయాలని, అలాగే ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని చెప్పని కాంగ్రెస్ పార్టీగాను అదేవిధంగా మిగతా అన్ని పార్టీల వారము కలిసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దీనిపైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పని ఈ సందర్భంగా కడప నగరంలోని రామరాజుపల్లి సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద అనాథగా జీవిస్తూ మతి స్థిమితం లేకుండా తిరుగుతున్న మహిళను రైల్వే గేట్ కీపర్ గమనించి రైల్వే స్టేషన్ ఎస్ఐ రారాజుకు సమాచారం అందించగా ఆయన ఆ మహిళను నవజీవన్ షెల్టర్ హోమ్కు చేర్పించారు. తమ ఆశ్రమానికి వచ్చిన మహిళను షెల్టర్ హోమ్ నిర్వాహకుడు నాగిపోగు రాజశేఖర్ పరిశీలించి అనారోగ్యం కారణంతో మతి స్థిమితం లేకుండా ఉండడం వల్ల వైద్యం కోసం రిమ్స్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశారు.
అనంతరం వైద్యులతో మాట్లాడి బాధితురాలికి కుటుంబ సభ్యులు ఎవరూ లేరని, వైద్య సేవలు అందించాలని, ఏదైనా సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ సమాజానికి తన వంతుగా సేవలు అందించాలని భావిస్తూ షెల్టర్ హోమ్ ఏర్పాటు చేశామన్నారు. తమకంటూ ఎవరూ లేని అనాథలకు షెల్టర్ హోమ్లో ఆశ్రయం కల్పిస్తున్నామని తెలిపారు. అభాగ్యులు అనాథలకు సంబంధించి సమాచారం అందిస్తూ వారికి తన వంతుగా సేవలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిన్నారులను ప్రోత్సహిస్తే వారు భావి భారత పౌరులుగా ఎదిగి దేశానికి తన వంతు సేవలు అందిస్తారు. బాలల దినోత్సవ వేడుకల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి స్పష్టం. ప్రగతూరు మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు హక్కులు చట్టాలపై అవగాహన. చిన్నారులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చిన జడ్జీలు ప్రతిభ రత్నప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.